దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియచేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం యిర్మీయా గ్రంథం 17వ అధ్యాయము 8వ వచనం. జలముల యొక్క నాటబడిన చెట్టు వలే ఉండు. ఈ మంచి వాగ్దానం మన మంచి దేవుడు మనందరి వినికిడిలో నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమా, ఎంత శ్రేష్టమైన వాగ్దానం చూడండి. మన జీవితం అంట జలముల యొక్క నాటబడిన చెట్టు ఎలా ఉంటుందో, పచ్చగా నిగనిగలాడుతూ ఫలిస్తూ అలా ఉంటుందంట మన జీవితం. ఎంత బాగుందండి ఈ వాగ్దానం వింటున్న మనందరి జీవితాలు ఖచ్చితంగా అలా ఉండునుగాక. ఆమేన్. ఇలా ఉండాలి అంటే మనం ఏం చేయాలి? దాని పై వచనం మనం చదివితే, యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును, వాడు జలముల యొక్క నాటబడిన చెట్టు వలే ఉండును అనే మాట మనం చదువుకున్నాం. అంటే ఎవరైతే యెహోవా మీద నమ్మకం ఉంచుతారో ఆ దేవుని మీద నమ్మకం ఉంచిన వారికి ఈ ధన్యత. దేవుడు వారికి ఒక ఆశ్రయంగా, ఒక అండగా ఉంటారు. ఈరోజు ఈ వాగ్దానం వింటున్న ప్రియ దైవ జనాంగమ, ఆ దేవాది దేవుడే మనకు అండగా ఉంటే మనకి విరోధి ఎవరండి? మనకి హాని చేయగలిగిన వారు ఎవరండి? మనకి ఏ సమస్య ఏది చేయలేదు. ఆ దేవుడు మనకు ఆశ్రయంగా ఉంటే ఏ కరోనా కూడా మనల్ని ఏం చేయలేదు. ఏ విధమైన వైరస్, ఏ విధమైన ఇబ్బంది మనకి ఏ ఇబ్బంది కలిగించలేదు. ఆ దేవుడు మనకు ఆశ్రయంగా ఉంటానంటున్నారు. ఒకవేళ లోకంలో ఉన్నాం కాబట్టి ఏదైనా, ఏ వైరస్ అయినా, ఒకవేళ మనకి అటాక్ అయినా దానివల్ల మన ప్రాణానికి హాని లేకుండా మనల్ని దేవుడు కాపాడి వెంటనే స్వస్థతను కూడా ఆయన అనుగ్రహిస్తారు. ఆయన అండగా ఉంటే అన్నీ ఆయనే చూసుకుంటారు. అయితే ఎవరికి అండగా ఉంటారు? యెహోవాను నమ్ముకున్న వారికి అండగా ఉంటారు. యెహోవాను నమ్ముకున్న వారిని ధన్యులుగా చేస్తారు. ఏంటి ఆ ధన్యత అంటే, వాళ్ళ జీవితం జలాల దగ్గర నీటి కాలువల యోర్న నాటబడిన చెట్టు ఎలాగైతే పచ్చగా నిగనిగలాడుతూ ఫలిస్తూ ఉంటుందో, వాళ్ళ జీవితాలు ఎప్పుడు పచ్చగా 365 రోజులు పచ్చని జీవితం, ఎప్పుడు ఫలిస్తూ ఆనందంగా ఉండే జీవితం దేవుడు అనుగ్రహిస్తాడు. ఆ కింద వచనాలు మనం పరిశీలిస్తే, ఆ కింద ఇంక మనం వెళితే అక్కడ ఏమంటాడంటే, వెట్ట కలిగిన వారికి భయం ఉండదు అని. వెట్ట అంటే కష్టం. అది ఇందాక చెప్పాను చూడండి, లోకంలో ఉన్నాం కాబట్టి లోకంలో ఉన్న వారికి కలిగినట్లే ఏదో ఆపద జరగవచ్చు, ఏదో సమస్య రావచ్చు, ఏదో ఎరుకు ఇబ్బందులు రావచ్చు. ఏదొచ్చినా భయం లేదు దేవుని నమ్ముకున్న వారికి. ఏదొచ్చినా అన్నీ చూసుకునేవాడు ఆయనే. షడ్రక్ మేషక బిద్దునుగో అనేవారు దేవుని నమ్ముకున్నారు, వారికి కష్టం కలగలేదా? భయంకరమైన కష్టం వచ్చింది, కానీ వారికి భయం లేదు, వారి జీవితం ఏమి నాశనం అయిపోలేదు. ఆ భయంకరమైన అగ్నిగుండంలో పడేశారు, అగ్ని వారిని ఏమీ చేయలేకపోయింది. అది దేవుని నమ్ముకున్న వారికి దేవుడు ఇచ్చే కాపుదల. దానియేలు సింహాల గుహలో పడేయలేదా? ప్రాణం పోయే కష్టం. అదే ఇంకొకడైతే చచ్చిపోయాడు గ్యారంటీ, సింహాలు చీర్చి తినేసి. ఆ తెల్లవారి దానియేలును బయటికి తీసి ఎవరెవరు కుట్ర చేశారో వాళ్ళందరినీ తీసుకొచ్చి ఫ్యామిలీస్తో సహా వేస్తే ఒక్కడు ఎముక కూడా మిగలలేదంట అని ఒకసారి ఆలోచించండి. అంత ఆకలితో ఉన్న ఆ సింహాల మధ్య రాత్రంతా ఉన్నాడు దానియేలు, కానీ దానియేలుకి ఏ హాని కలగలేదు. దేవుని నమ్ముకున్న వారికి, దేవుణ్ణి నమ్ముకోని వారికి అదే తేడా. ఈరోజు నీ వాగ్దానం వింటున్న ప్రియ దైవ జనాంగమా, మీరంతా ఆ దేవుణ్ణి నమ్ముకున్నారు నాకు తెలుసు, అందుకే వాగ్దానం వింటున్నారు. ఆ దేవుణ్ణి నమ్మిన వారికి ఇదిగో వెట్ట కలిగిన భయం ఉండదు. దానియేలు ఎలాగైతే ఏ భయం లేకుండా సింహాల గుహలోకి వెళ్ళిపోయాడు, షడ్రక మేషక అబేద్నెగో ఏ భయం లేకుండా అగ్నిగుండంలో విసిరేస్తున్నా సరే భయం లేకుండా అందులో పడ్డారు. వెట్ట కలిగినా భయం ఉండదు. అంటే ఏ కష్టం వచ్చినా,
ఏ సమస్య వచ్చినా. 125 కీర్తనలో మొదటి వచనంలో అంటాడు, యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉందురు అని. అంటే దేవుని మీద నమ్మకం ఉంచేవారు ఏదొచ్చినా కదలరు, ఏదొచ్చినా బెదరు. ఎప్పుడు నిలబడే కొండ ఎలా ఉంటుందో వారు వాళ్ళు ఎప్పుడు అలా ఉంటారు, దేనికి కదలరు, దేనికి భయపడరు. ఆ కింద అంటాడు, వర్షం లేని సంవత్సరమున చింతనుండదు, కాపు మానదు. వర్షాలు లేకపోవటం అంటే ఒక్కొక్కసారి కరోనా వల్ల కానివ్వండి, కర్ఫ్యూ వల్ల కానివ్వండి, లాక్డౌన్ వల్ల కానివ్వండి, వ్యాపారాలు దెబ్బతిని, ఉద్యోగాలు దెబ్బతిని, లేకపోతే వృత్తి పనులు దెబ్బతిని మనకు సంపాదన సరి లేకపోవచ్చు. సంపాదనలో సగానికి, సంపాదనలో పావంతుకి పడిపోవచ్చు. రోజుకి 100 రూపాయలు సంపాదించే వాళ్ళు రోజుకి 5 రూపాయలే సంపాదించవచ్చు, కానీ వారికి ఏ భయం ఉండదంట. వర్షం లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు అనే మాట మనం అక్కడ చదువుకుంటాం. అంటే రాబడి సరిగా లేదు, రాబడి సరిగా లేదని చింత కూడా వాళ్ళకు ఉండదంట, కాపు కూడా మానదు. వారు ఎలాగుండాలో అలాగే చక్కగా వాళ్ళు ఫలిస్తూనే ఉంటారు, వాళ్ళు ఆనందిస్తూనే ఉంటారు, చింత ఉండదు. ప్రియ దైవ జనాంగమా, ఏలియా మనందరికీ తెలుసు. ఆ ఏలియా ప్రార్థనాపరుడు, దేవునికి ఎంతో విశ్వాస వీరుడు. అతడు తన ఊరు వారంతా యెహోవా దేవుణ్ణే ఆరాధించాలి అనే ఇంటెన్షన్ కలిగిన వాడు. ప్రార్థన చేస్తాడు, అయ్యా వీళ్ళందరూ నిన్నే నమ్ముకున్నట్లు వర్షాన్ని ఆపయ్యా, అయ్యా అప్పుడు వీళ్ళకి తెలుస్తుంది, అప్పుడు వీళ్ళు నీ వైపు తిరుగుతారంటే వర్షాన్ని ఆపేశాడు దేవుడు. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 3.5 సంవత్సరాలు. 3.5 సంవత్సరాలు వర్షం లేని ఆ సమయంలో ఆ దేశంలో పంటలు పండలేదు, ఆ దేశం అంతా కరువు వచ్చేసింది. ఎప్పుడైతే కరువు వచ్చిందో దేశం అంతా అల్లాడిపోతున్నారు కరువుతో. కానీ దేవుణ్ణి నమ్ముకున్న ఏలియాకి మాత్రం ప్రతి పూట రొట్టె మాంసం పెడుతున్నాడు దేవుడు, రొట్టె మాంసం పెట్టి సంతృప్తి పరుస్తున్నాడు ప్రతి పూట. అక్కడ నుండి మళ్ళీ ఒక విధవరాలింటికి తీసుకెళ్ళడి, ఆ విధవరాలింట్లో ప్రతి పూట అక్కడ వారి అప్పాలు కాల్చుకుంటూ సంతోషంగా ఆనందంగా వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. ఎంత ఆశ్చర్యం అండి, ఎంత ఆశ్చర్యం. అంటే దేవుణ్ణి నమ్ముకున్న వారి జీవితంలో ఒకవేళ రాబడి లేదు అని చింతపడాల్సిన అవసరం లేదు. రాబడి లేదు అని దిగులు పడుతూ కాపు మానే పరిస్థితి, పస్తులుండే పరిస్థితి ఇక వారికి ఉండదు. అప్పుడు కూడా వారు పచ్చగానే ఉంటారు, అప్పుడు కూడా వారు ఫలిస్తూనే ఉంటారు, అప్పుడు కూడా వాళ్ళు ఆనందంగానే ఉంటారు. చింత ఉండదు, దిగులు ఉండదు, భయం ఉండదు. కారణం, మనం నమ్ముకున్న దేవుడు అన్నీ చూసుకునేవాడు, మనకు లోటు రానివ్వడు, మన మీదకి ఏ విధమైన కీడు రానివ్వడు. మనల్ని కాపాడే దేవుడు ఆయన, మన అవసరతలు తీర్చే దేవుడు ఆయన, మన సమస్యల్లో మనకు వెన్నంటే ఉండి ధైర్యపరిచే దేవుడు ఆయన. కనుక ఈ వాగ్దానం వింటున్న దేవుని బిడ్డలారా, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచారు కదా, ఈ విధమైన నమ్మకంతోనే ఈ క్లిష్ట పరిస్థితుల్లో మీరు నిలబడండి, ఆయన మీ పక్షాన్ని నిలబడతారు. ధైర్యంగా ఉండండి, ఏ సమస్య మీకే హాని చేయకుండా ఆయనే కాపాడతాడు. అంత మాత్రమే కాదు, ఈ లాక్డౌన్ టైంలో మీకు పోషణకు లోటు లేకుండా మీ అవసరతలు తీరుస్తూ మిమ్మల్ని ముందుకు నడిపించడంలో నమ్మదగిన దేవుడు ఆయన. కనుక ఆయన వైపు చూద్దాం. ఈ వాగ్దానం వింటున్న మనందరి వినికిడిలో మంచి దేవుడు నెరవేర్చును గాక, ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించండి. అయ్యా, నిన్నే నమ్ముకున్న ఈ జీవితాలు ఎప్పుడు పచ్చగా నిగనిగలాడుతూ ఫలించే జీవితం వింటున్న ప్రతి కుటుంబానికి, జీవితానికి మీరు అనుగ్రహించి ఆశీర్వదించమని ఈ కొద్ది మనవులు నజరుడైన యేసు క్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.